6000 కేసులు పెట్టాడు మీ మీద. ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. 188 మందిని దారుణంగా చంపాడు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటూ చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఒక మాట మీరు చూడండి, ఒక దళిత డ్రైవర్ ఈస్ట్ గోదావరిలో వీళ్ళ ఎమ్మెల్సీ అనంత బాబు చంపి డోర్ డెలివరీ చేశాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా? చేశాడా లేదా? విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ రావు మాస్క్ అడిగిన పాపానికి పిచ్చివాణ్ణి చేసి ఒక మంచి డాక్టర్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడీ పైన ప్రశ్నిస్తే ఓం వరప్రసాద్ అనే వ్యక్తికి శిరోమండనం చేయించారు. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఖండించాడా? మాట్లాడాడుగా, నా ఎస్సీలు అన్నావు కదా, నీ ఎస్సీని చంపితే పక్కన పెట్టుకొని ఊరేగతావా నువ్వు? అందుకే నిన్న రంపచోడంలో చూస్తే ఆ ఎమ్మెల్సీ పోయి అక్కడ అంబేద్కర్కి దండైపోతే ఎస్సీ కురోళ్ళు వచ్చి ఉరికెత్తిచ్చారు, తరిమి తరిమి కొట్టారు ఆ ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని. అతన్ని ప్రోత్సహించింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. తరిమి కొట్టాల్సిన ఆయన్ని కాదు, పాతి పెట్టాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎస్సీలకు ద్రోహం చేసిన పార్టీని పాతి పెడతారా లేదా మీరు? మా తమ్ముడు అంటున్నాడు, పూర్తిగా పాతి పెట్టినా మళ్ళా దైవమే బయట వస్తుంది కాబట్టి శుభ్రంగా కాంక్రీట్ వేసి బయట రాకుండా సీసం కూడా వేసి